నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని కలవటం, ఆ తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశం మాట్లాడడం, దానిలో మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా విధానాలను తీవ్రంగా విమర్శించడం జరిగింది. మొన్నైతేనేమో బీజేపీ జాతీయ అధ్యక్షులు ప్రకాష్ లడ్డా గారిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మణ గారు, అదేవిధంగా సునీల్ దేవధర్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్, దానితో పాటుగా కొత్తగా మళ్ళా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ కూడా మా మీద అనేకమైన విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ కూడా వారికి పెద్దగా సమాధానం చెప్పవలసిన అవసరం లేకపోయినా, వారు చేసినటువంటి విమర్శలకు, వారు చేసినటువంటి ఆరోపణల మీద మేము ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ఉన్నదనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు అర్థం కానిది ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ వారు మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. ప్రధానంగా సునీల్ దేవధర్, సీఎం జగన్ వైకాపా అధికార ప్రతినిధులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు, భాజపాతో ఏ సమయంలోనూ మూడు రాజధానులు చర్చించలేదు. చర్చించామని మేము ఎప్పుడు చెప్పాం? మూడు రాజధానుల గురించి చర్చించి భారతీయ జనతా పార్టీ ఆమోదమో కేంద్ర ప్రభుత్వం ఆమోదమో పొందవలసినటువంటి అవసరం లేదు. మేము రాజధానులను, అధికార వికేంద్రీకరణను చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఇది కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధము లేదు, అది నేను చెప్తున్నటువంటి అంశం కాదు. ఇంతకుముందు వారి అధికార ప్రతినిధి నరసింహరావు గారు అయితేనేమి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులు చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక రాష్ట్రంలో రాజధాని వ్యవహారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమే తప్ప అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్నో లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారినో, మోదీ గారినో, అమిత్ షా గారినో, లేకపోతే సునీల్ దేవధర్ గారినో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలను, రాజధానిని మార్పు గురించి కానీ, రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలని కానీ, హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలని కానీ వారిని డిస్కస్ చేసి వారు అనుమతి పొందవలసినటువంటి అవసరం లేదనే విషయాన్ని కాస్త స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను వారికి కోరుతూ ఉన్నా. అంతేకాదు, నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని, అయ్యా భారతీయ జనతా పార్టీ, మీరు మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు, అది వేరే అంశం. ఓడిపోయినా మీ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్కు ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మర్చిపోయారా? ఆ పార్టీ అధ్యక్షులు మర్చిపోయారా? లేకపోతే ఆ పార్టీలో కొత్తగా ఫ్రంట్ కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా? సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఇదిగో వారి మేనిఫెస్టో మొన్న 2014లో వారు రిలీజ్ చేశారు ఈ రాష్ట్రంలో. దానిలో ఉన్నటువంటి అంశాలను నేను ఒకసారి మీ ముందు ప్రస్తావన చేస్తా, ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుని శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. దీనికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? మేము, మా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తాం, న్యాయ రాజధానిగా అక్కడ పెడతాం అని చెప్పాం. ఇది మీరు చెప్పినటువంటి వాగ్దానం. మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తుంటే దాన్ని ఒప్పుకోమంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. మీకు నైతికత లేదా భారతీయ జనతా పార్టీకి?
భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఉన్నదో లేదో స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉన్నది. సరే, వైజాగ్లో మేము సెక్రటరీ పెడుతున్నాము అనే విషయం మీద దానికి వేరే అంశం. రాయలసీమలో మేము న్యాయస్థానాన్ని, హైకోర్టుని అక్కడ పెట్టడానికి మేము వాగ్దానం చేసి ముందుకు వెళుతుంటే, చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే దానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. రెండో అంశం, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో నుంచే నేను చదువుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ విధానాలు ఏ కొద్ది మందికో సంపదను ఆర్జించే విధంగా ఉండవు. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు సమానంగా పొందేలా ప్రణాళికలు రూపొందిస్తాం. అంటే వికేంద్రీకరణకు మేము అనుకూలంగా ఉన్నామనేటువంటి శబ్దాన్ని వారు అక్కడ వినిపించారు. మేము కూడా ఇవాళ అధికార వికేంద్రీకరణ వైపు మేము వెళుతున్నాం. అంతేకాదు, కొన్ని అంశాలను కూడా చదివి వినిపించాలి. అమరావతి అభివృద్ధి కోసం అమరావతి రాజధానిగా అన్ని హంగులతో తీర్చిదిద్ది అభివృద్ధి పరుస్తాం, మంచిది. అదొక అంశం. రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రధాన పట్టణాలను అన్నింటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం, మంచిదే. అమరావతి నిర్మాణం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా సాగుతున్నది, మేము చెప్పిన విషయమే. అమరావతి నిర్మాణం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలా సాగుతున్నది. మూడు పంటలు పండే విలువైన భూములను మోసం చేసి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నది, మేము చెప్తున్నది మోసం చేసి తీసుకున్నది. భాజపా అధికారంలోకి రాగానే అభ్యర్థించిన వారి భూములు తిరిగి ఇచ్చేస్తాం. సరే, వాళ్ళు రాలేదు, ఎవరైతే అభ్యర్థించారో వారి భూములు మేము తిరిగిస్తాం. అమరావతిలో దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారికి న్యాయం చేస్తాం. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో నుంచి నేను చదువుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా. భారతీయ జనతా పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము ఆల్మోస్ట్ ఆల్ మీ మేనిఫెస్టోలో ఏమైతే ఉన్నాయో వాటిని మేము ఇవాళ అమలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దళితులకు భూములు అన్యాయంగా తీసుకుంటే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి జీవోని రద్దు చేసి మళ్ళా తిరిగి దళితులకు భూములు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే మేము ఏదో వ్యతిరేకం చేస్తున్నామని, గందరగోళం చేస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు. కారణం ఏమిటి అంటే, మీరు చంద్రబాబు నాయుడు గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు అండగా నిలవాలని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు వారందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చంక దిగి, మోడీ గారు చంక ఎక్కినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి భావన సర్వత్రా కనిపిస్తున్నదా లేదా? కాబట్టి ముందుగా నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆలోచన చేయండి. మేము చేస్తున్న విధానాలు ఏమిటి? మీరు చెప్పిన విధానాలు ఏమిటి? ఇవాళ మమ్మల్ని విమర్శించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసే దశకు మీరు వెళుతున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, మరొక విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాలా, మా విధానం ఏంటి ఇవాళ? మేము ఈ రాష్ట్రంలో 7 మాసాల క్రితం అధికారంలోకి వచ్చాం. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మాకు ఇచ్చారు, పవర్ఫుల్ మ్యాండేట్ మాకు ఇచ్చారు. 151 సీట్లు, 275 సీట్లు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లు ఇచ్చి గట్టి మ్యాండేట్ను మాకు ఇచ్చారు. మా విధానాలను మేము అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అవసరమని భావించాం. గ్రామస్థాయి నుంచి వికేంద్రీకరణ చేస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్ను తీసుకువెళ్ళి గ్రామాలను ఏర్పాటు చేస్తున్నాం. మండలానికి రాకోకుండానే పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లోని పరిపాలన సాగాలని కోరుకుంటున్నాం. మండలాల్లో, గ్రామాల్లో అదే కాదు, జిల్లాలు కూడా. ఇంతకుముందు 13 జిల్లాలు ఉంటే వాటిని 25 జిల్లాలుగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ మేము నమ్ముతున్నాం, అధికార వికేంద్రీకరణ అవసరం, అభివృద్ధి కూడా వికేంద్రీకరణ అవుతుంది. రాజధానిగా ఉన్నటువంటి అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ని తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టాలి, అదేవిధంగా న్యాయస్థానాన్ని తీసుకెళ్ళి కర్నూలులో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అది మా విధానం, ఆ విధానం కోసం మేము వెళుతున్నాం. మేము కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి, విప్లవాత్మకమైన మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యే చంద్రబాబు నాయుడు గారు, మీ విధానాలు, మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు అమలు చేయవలసిన అవసరం ఈ కొత్త ప్రభుత్వానికి లేదు, రాదు కూడా. అలాంటి విధానాలను అమలు చేస్తే మిమ్మల్ని ఎన్నుకునేవాళ్ళు కదా, మమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? మీ విధానాలు నచ్చలేదు, మీ అమరావతి నిర్మాణం నచ్చలేదు, మీ పరిపాలన నచ్చలేదు, మీ అవినీతికరమైన పరిపాలన పక్కకు పెట్టి మమ్మల్ని ఎన్నుకుంటే మీ విధానాల్లో మేము నడవాలంటారంటే నాకు అర్థం కాలేదు. మాకు విధానాలు లేవా? మాకు ఆలోచన విధానం లేదా?
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో వెళుతున్నాం మేము. ప్రజల యొక్క మనోభావాలని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేము వెళుతున్నాం తప్ప, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలని, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని, చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి నిర్మాణాలని కొనసాగించవలసినటువంటి అవసరం మాకు లేదు. వీ హ్యావ్ ఎ డిస్కషన్, మేము ఏది ప్రజలకు చెయ్యాలో మాకు బాగా తెలుసు. ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం మాది తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అంటున్నారు భూదందాల కోసం రాజధానులు మేము మారుస్తున్నామంట. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అలాగే పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు భూదందాలు, మేము భూదందాలు చేస్తున్నామా? ఎవరండి భూదందాలు చేస్తుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో మేము 4,000 ఎకరాలు, ఈ 4,000 అన్నారని అక్కడ ఒక 4,000 ఒక్క ఎకరం చూపించండి చెప్తున్నాను నేను. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎక్కడైనా ఒక్క ఎకరం కొన్నటువంటి సందర్భమే లేదని మనం చేస్తున్నా. ఊరికే ఏదో మీరు చేశారు కదని అదే సామెత చెబుతారు, పచ్చకామెట్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందని. మేము వైజాగ్లో ఏదో సంపాదించడం కోసం మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషుల కోసం, దందాల కోసం వెళుతున్నామని ఒక నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, ఎమ్మెల్సీలను కొంటున్నామంట, ఎమ్మెల్యేలను కొంటున్నామంట. ఎక్కడ కొన్నామండి? నాకు అర్థం కాలేదు. మాకు కర్మ పట్టిందా? ఎమ్మెల్సీని ఎమ్మెల్యేలని కొని ఏం చేసుకోవాలి మేము? నిన్న ఆయన చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన మేము ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని కొని పార్టీలు మార్పించి ప్రజాస్వామ్యాన్ని కొని చేసేస్తున్నామట. నీ అంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కొని చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవ్వరూ లేరు. 23 శాసనసభ్యుల్ని కొని 4 మంత్రులు ఇచ్చినటువంటి పెద్ద మనిషివి మేము వాళ్ళు ఎవరిని కొన్నామండి? నీకు నచ్చక 20 నీ దగ్గరే పక్కన కూర్చున్న ఇద్దరు శాసనసభ్యులు, మాకేమి సంబంధం దానికి? దాన్ని మా మీద రుద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా? నేను మనవి చేస్తున్నా, పార్టీలని ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి పార్టీ ఇదని మనవి చేస్తున్నా. మేము ఫిరాయింపుని ప్రోత్సహిస్తే ఒక్కడుంటాడండి చంద్రబాబు నాయుడు దగ్గరదే? ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కడు కూడా ఉండడు, 5 6 మిగులుతారు. దాన్ని ప్రోత్సహించే ఉద్దేశంలో మేము లేము. ఎవరైనా పార్టీలు మారదలుచుకుంటే, మా పార్టీలో చేరదలుచుకుంటే వారికి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ మరొక పార్టీ తరఫున కానీ సంక్రమించినటువంటి పదవికి రాజీనామా చేసి రావాల్సిందే అని మొట్టమొదటి శాసనసభలోనే చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. అలాంటి మనిషిని పట్టుకొని, అలాంటి విధానాన్ని పట్టుకొని, అలాంటి పార్టీని పట్టుకొని మేమేదో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు. ఎంత ఆశ్చర్యం అంటే ప్రజలందరినీ అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో మొత్తం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, భారత రాజకీయాల్లో కీలక పాత్ర వహించాలని చెప్పబడుతున్న వ్యక్తి, ఒక కీలకమైన బిల్లు నిర్ణయం జరగబోతుంటే గ్యాలరీలోకి ఎక్కి కూర్చున్నటువంటి సందర్భం ఎప్పుడైనా చూశారా మీరు? భారతదేశం మొత్తం ఏ ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, పెద్ద నాయకుడు గ్యాలరీలో కూర్చొని చూసినటువంటి సందర్భం ఉందా? వ్యవస్థలని భ్రష్టు పట్టించేటటువంటి దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ వ్యవస్థలోనైనా తన సొంత మనుషుల్ని చొప్పిస్తారు, ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేసి మొత్తం సర్వనాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తారు. మొన్న కౌన్సిల్లో జరిగినటువంటిది ఒక దారుణమైనటువంటి విషయం. రూల్స్కు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలో కూర్చొని చైర్మన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని మార్పించారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చైర్మన్ గారు మాట్లాడినటువంటి ధోరణి మీకు చూస్తే, ఆయన చైర్లో కూర్చొని సెలెక్ట్ కమిటీకి నేను పంపడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పడానికి ముందు సుమారుగా 10-15 మాట్లాడారు. మాట్లాడిన ధోరణిని ఒక్కసారి పరిశీలిస్తే తన అంతరాత్మకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడానికి పడిన తాపత్రయం, తపన చాలా స్పష్టంగా కనపడుతుంది. రూల్స్కు భిన్నంగా, రూల్స్కు వ్యతిరేకంగా, అన్యాయంగా ఒక నిర్ణయం చేసేటటువంటి సందర్భాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసి ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది తప్ప మరెవరికి తెలియదని మనవి చేస్తున్నాం. అలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో
ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడామంట. మీరు ఎన్ని మాట్లాడారండి? మా వాళ్ళు ఎక్కడ మాట్లాడారు నాకు తెలియదు, కానీ మీ వాళ్ళు ఎన్ని మాట్లాడారు? అరే బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రజ్యోతిలో ఉన్న దీనిలో పేపర్లు వేశారు, ఎంత అసహ్యంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. నేను ఒకటే మనవి చేస్తున్నా, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది పరిపాలన వికేంద్రీకరణ వల్లనే అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా అది విఫలం కాక తప్పదు. కారణం మా చిత్తశుద్ధి, దృఢ సంకల్పం, అన్నింటినీ మేనేజ్ చేస్తాడు. ఇవాళ దీన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, ఇంకొక వ్యవస్థను మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. నేను ఒక్కటే చెప్తున్నా, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలన చేయమని మమ్మల్ని ఆదేశించారు, 151 సీట్లు ఇచ్చారు. మా నిర్ణయాలను అడ్డుకోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి శృంగభంగం చేస్తాము తప్ప ఒక్క అడుగు కూడా వెనక వేయమని మనవి చేస్తున్నా. ఆయన కౌన్సిల్ ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తాడు, రేపు కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తాడు, అయినా దృఢ సంకల్పంతో ముందుకు వెళతాం, మేము నమ్ముతున్నాం. అధికార వికేంద్రీకరణే అభివృద్ధి వికేంద్రీకరణగా సాగుతుంది. ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 చోట్ల 3 ఉండవలసిందే అనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతున్నాడు కోర్టులోనంట. మేము 5 కోట్లు పెట్టి ఒక ప్లేయర్ గారిని తీసుకొచ్చామంట. అమ్మమ్మ 5 కోట్లు తీసుకొచ్చారు, 5 కోట్లు ప్రజాధనం వృధా అయిపోతుంది. ముకుల్ రోహిత్ని 5 కోట్లు ఇచ్చారు. ఏం నేను అడుగుతా ఉన్నా అయ్యా, చంద్రబాబు నాయుడు గారు నువ్వా మాటలు మాట్లాడుతుంది? రాజధాని ప్లాన్ వేయడం కోసం కన్సల్టెంట్కి ఎంత ఇచ్చావండి నువ్వు? విభిన్న కన్సల్టెంట్ని తీసుకొచ్చి ఎంత ఇచ్చావండి? 845 కోట్ల రూపాయలు ఇచ్చావే నువ్వు, 845 కోట్లు. ఊళ్ళు ఆళ్ళు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఏమీ లేదు రాజధానిలో, కానీ 845 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేశావంటే ఎవరు ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? మేమా నువ్వా? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. అరే ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు 1 కిలోమీటర్ వేయడానికి 45 కోట్ల రూపాయలు, ఒక బిల్డింగ్ కట్టడానికి 12 వేల రూపాయలు అడుక్కి ఇంత ఖర్చు పెట్టిన నువ్వు, మేమేదో ఓ ప్లేడర్ గారికి అటార్నీ జనరల్గా చేసినటువంటి వ్యక్తికి ఒక ప్రతిష్టాత్మకమైన కేసుగా నీ లాబీయింగ్ అంతా నువ్వు దెబ్బతీయటం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఆ ప్లేడర్కి ఫీజు ఇంత ఇచ్చారు, అంత ఇచ్చారు, ఎంత గందరగోళం. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు దుర్వినియోగం చేయటంలో నీ అంత దుర్మార్గుడు ఎవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఖర్చు పెట్టినటువంటిది కూడా చివరికి తన సొంతంగా వాడుకున్నాం, సొంతంగా జీవో రద్దు చేసినటువంటి సందర్భం ఉంది. ప్రజాధనాన్ని ఏ విధంగా ఎప్పుడు సక్రమంగా వినియోగించుకోవాలో మాకు తెలుసు, నీలాగా దుబారా చేసేటటువంటి మనుషులం కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైన నాటకం. ఈ నాటకంలో ఎవ్వరు వెనక్కు తగ్గే ప్రశ్న లేదు. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసి మా వికేంద్రీకరణను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దెబ్బతీయటం కల్లా మేము తప్పనిసరిగా వాటిని సాధించి తీరుతాం, ప్రజలకు మేము ఇచ్చిన మాటలు నెరవేర్చుకునే కార్యక్రమంలో ముందుకు వెళతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ప్రత్యక్ష ప్రసారాలు మూసివేశారో లేదో నాకు తెలియదు, కానీ గ్యాలరీలోకి మేము వెళ్ళాం. ఏ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష ప్రసారాలు మూసివేస్తే గ్యాలరీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి నాకు తెలియకూడదా? రోజు ఆ ప్రొసీడింగ్స్ ఏమైనా చూస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? రోజు ఆ ప్రొసీడింగ్స్ ఏం చూడలేదు కదా, ఆయన టీవీలో కనపడలేదు. ఓకే, ఏ కనపడిపోతే ఏం కొంప పండుకుపోయింది, ఆయన వచ్చి అక్కడ ఎందుకు కూర్చోవాలి? సో ఇది ఎక్కడైతే చైర్మన్ గారు న్యాయం చేస్తాడో అని తాను ఎదురుగా కూర్చుంటే తన మాట తన ఇన్ఫ్లుయెన్స్ పడుతుందనే ఉద్దేశంతో కూర్చున్నాడు దుర్బుద్ధితో తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఎస్ అంటే మా పార్టీకి సంబంధించిన వారు కూడా చాలామంది కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను, సాయిరెడ్డి గారు కూడా కూర్చున్నారు, దీని రహస్యం ఏం లేదు, వైవి సుబ్బారెడ్డి గారు కూర్చున్నారు, సజ్జ రామకృష్ణారెడ్డి గారు కూర్చున్నారు. మా సెషన్ ఆ రోజున వాయిదా పడింది, రోజా గారు, ఇంపార్టెంట్ ఎమ్మెల్యేస్ అందరూ కూర్చున్నారు. కూర్చోవద్దని అంట ఎందుకు? ఎప్పుడైనా ఎవరైనా మేము అంతకుముందు కూడా వెళ్ళి కూర్చున్నాం,
ఎప్పుడైనా ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారు ఎప్పుడైనా కూర్చున్నారా అని అడుగుతా ఉన్నాను నేను. మాకు వాళ్ళకి సమానమైనా చెప్పండి. మన చంద్రబాబు నాయుడు గారికి మేము సమానం అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, దేశ రాజకీయాల్లోనో చక్రం చెప్పినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా చైర్మన్, ఎవరైతే చైర్మన్ని అపాయింట్ చేశారో ఆయన, చైర్మన్ అపాయింట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ఆధీనం. ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఇది ప్రశ్న. నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చునే హక్కు లేదా? ఉంది, కూర్చునే హక్కు ఉంది, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు కూర్చోకూడదని ఎవరు అంటలా. కూర్చోవటం వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటి అనేది నా పాయింట్ ఇక్కడ. ఇక్కడ కాదండి, భారతదేశంలో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి గ్యాలరీలో కూర్చుని కీలకమైన సమయంలో చూసిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయా? ఇది శాసన మండలి అనే వ్యవస్థని మేనేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు, అది నా అభియోగం. ఇవాళ ఇది ప్రయత్నం చేశారు, రేపు ఇంకోటి ప్రయత్నం చేస్తారు. ఆయన జీవితం అంతా వ్యవస్థలను మేనేజ్ చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఈజ్ ఎ మ్యానిపులేటర్, అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇంకా మండలిని రద్దు చేస్తారా లేదా 27వ తారీఖున మీ అందరికీ తెలుస్తుంది. ఇంకా మండలిని, సో ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. మేము మొన్న శాసనసభలో కూడా చాలా వివరంగా మాట్లాడాం. ఒక అభివృద్ధి నిరోధకమైన శక్తిగా మండలిని తయారు చేసే కార్యక్రమం చేసినప్పుడు అలాంటి శాసన మండలి అవసరమా అనేది చర్చ జరగాలనుకున్నాం. కొంతమేరకు నిన్న చర్చ జరిపాం, రేపు 27వ తారీఖున కూడా సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. అవసరమైతే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మండలిలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా నేను ఒకటి మీకు గుర్తు చేస్తా. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మండలిలో తెలుగుదేశం మెజారిటీ ఉన్నదా? లేదు. తర్వాత వాళ్ళందరినీ కొని లేకపోతే మరొకటి చేస్తూ మెజార్టీ తెచ్చుకున్నాడు కదా. మాకు కూడా ఆప్షన్ ఉన్నది. మేము కొనేవాళ్ళం కాదు, పార్టీలను మార్పు చేయమని కోరుకునేవారం కాదు. ఆ వ్యవస్థని మలినం చేయకోకుండా ఆ వ్యవస్థని రద్దు చేస్తే తప్పేమిటి అనేటువంటి ఒక వాదనలో మేము ఉన్నాం. ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నది, మాకు అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉన్నది, బహిరంగ చర్చ జరుగుతూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నా నా వ్యక్తిగత అభిప్రాయం, చాలామంది అభిప్రాయం, మండలి లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది? మండలి లేకోకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగలేదా? మండలి ఉన్నప్పుడు సాగింది, మండలి లేనప్పుడు సాగింది. మండలిని రద్దు చేయడం ఎవడి వల్ల కాదు, ఏం మాటలు అవి? ఎన్టీ రామారావు గారు మండలి రద్దు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? అవసరమైతే మండలి రద్దు చేయాల్సిన అవసరం అయితే రద్దు చేస్తాం, దానిలో ఏమి సందేహం ఏమీ లేదు. అది ప్రజాప్రభుత్వం అయిపోయింది, అది ప్రజాప్రభుత్వం యొక్క అభిప్రాయం. అదే అయితే అదే చేస్తాం, దానిలో తప్పేముంది? అదేమన్నా రాజ్యాంగ వ్యతిరేకమా? ఈయన వారన్నట్టుగా, ఇందాక వారన్నట్టుగా మేము చాలామందికి ఎమ్మెల్సీలు ఇస్తామని ప్రామిస్ చేసాం. దట్ ఈజ్ అవర్ ఇంటర్నల్ మ్యాటర్, మేము చూసుకుంటాం దాన్ని. మేము చాలామందికి ఎమ్మెల్సీలు ఇస్తా ఉన్నాం, ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రులు ఇచ్చాం, వాళ్ళిద్దరు కూడా రద్దుకే మొగ్గు చూపారు మొన్న. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్, దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్. తప్పనిసరిగా 27వ తారీఖున 28వ తారీఖున వాస్తవాలు బయటకు వస్తే చెప్పండి. మండలి ఖచ్చితంగా మేము, ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను, సెలెక్ట్ కమిటీకి పంపామనేటువంటి మండలి నిర్ణయమే మండలి రద్దుకు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నది, దానిలో ఏమి సందేహం లేదు. మండలి అనేది చట్టబద్ధంగా వ్యవహరించినప్పుడు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు, మీ అందరికీ మనవి చేస్తున్నా, మండలిలో అనేక భారతీయ జనతా పార్టీ ఉంది, పీడిఎఫ్ ఉంది, ఇండిపెండెంట్స్ ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, వైసీపీ ఉంది, వీళ్ళ నలుగురు అభిప్రాయం ఏంటండి? అది సెలెక్ట్ కమిటీకి పంపేటటువంటి ఆస్కారమే లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా సెలెక్ట్ కమిటీకి ఎందుకు పంపారు? రూల్స్కు వ్యతిరేకంగా, రూల్స్కు వ్యతిరేకంగా పంపి అభివృద్ధి నిరోధకమైన శక్తిగా తయారైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అడ్డుకోవడమే కౌన్సిల్ యొక్క ప్రధాన ధ్యేయమైనప్పుడు ఎందుకు కౌన్సిల్ని ఉంచాలి అనేది మా అభిప్రాయం. అది అందువల్లే మా దానికే ప్రభావితం అయ్యాం. పెద్ద అవసరం లేదు, మీరు చెప్పేది అర్థమైంది, నేను రిపీట్ చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చి
దీన్ని పునర్నిర్మాణం చేసిన దాన్ని ఎందుకు రద్దు చేస్తున్నారు? దట్ ఈజ్ అవర్ డిస్క్రిషన్. అది మా డిస్కషన్కి సంబంధించినటువంటి అంశం. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలవన్నీ కొనసాగిస్తాం, రాజశేఖర రెడ్డి గారి విధానాలు కొనసాగిస్తాం. అయితే రాజశేఖర రెడ్డి గారి విధానాలు కొనసాగించడం అంటే కౌన్సిల్ని కొనసాగించటమే అని అనుకోవడం పొరపాటు. దానిలో మీరు గుర్తుపెట్టుకోండి, ఆ కౌన్సిల్ అనేది అభివృద్ధి నిరోధకమైన శక్తిగా జరుగుతున్నప్పుడు దాని మీద చర్చ చేస్తూ ఇంకా నిర్ణయం చేయలేదు. గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి దాన్ని కొనసాగించాల్సిన అవసరం. రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు ఈజ్ నాట్ ఏ రీజనల్ ఫోర్స్. రాజశేఖర రెడ్డి గారు ఒక జాతీయ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఏం చెప్తే అది చేసే పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కానీ ఆయన సొంతంగా కొన్ని అధిష్టానం యొక్క ఒక అనుమతితో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ కాంగ్రెస్ రాష్ట్రంలో లేనటువంటివి కూడా ఇక్కడ ప్రవేశపెట్టారు. అందువల్ల మేము రాజశేఖర రెడ్డి గారి విధానాలను కొనసాగిస్తామంటే కౌన్సిల్ని కొనసాగిస్తామనే అర్థాన్ని దయచేసి తీసుకోవద్దు. కొనసాగించవచ్చును, కొనసాగించకపోవచ్చు. కేంద్రంతో ఇదైనా కేంద్రం ఎవరైనా కేంద్రంతో పోరాటాలు ఏమి ఉండవు. మీరు ఊరికినే పోరాటం అనే పదాన్ని పద్యానికి చంద్రబాబు లాగా మాట్లాడకండి. కేంద్రంతో పోరాటం ఏంటి? ఏమైనా బాంబులు వేస్తారా కేంద్రంతో? కేంద్రాన్ని ఒత్తిడి చేసి తీసుకొస్తారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నప్పుడు కౌన్సిల్ని పునరుద్ధరించవచ్చును, కోరుకున్నప్పుడు రద్దు చేయవచ్చును. దిస్ ఇస్ రైట్ ఆఫ్ ది స్టేట్, ఇది ఫెడరల్ గవర్నమెంట్ ఇది. అంతేగాని పోరాటాలు ఎందుకు దీనికి? నాకు అర్థం కాలేదు. అంటే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారు రిప్రజెంటేటివ్ ఇవ్వటం కూడా ఒక పోరాటంగా భావిస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. లేదా అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టడం కూడా ఒక పోరాటంలాగా మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. పోరాటం అనే పదాన్ని 10 సార్లు ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారి లాగా మాట్లాడద్దు. చంద్రబాబు నాయుడు గారు మేము పోరాడుతున్నాం, ఏంది ఆయన పోరాడేది నాకు అర్థం కాల. ఇట్లా పోరాడమండి, కేంద్ర ప్రభుత్వం చేయవలసింది చేస్తాయండి. ఇంకోటి కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరించవలసి ఉంటుంది ప్రజాస్వామ్యంలో. దట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్. రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కౌన్సిల్ కావాలని కోరుకుంటే కౌన్సిల్ ఇస్తుంది, కౌన్సిల్ వద్దు అనుకుంటే కౌన్సిల్ వద్దుగా చేస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం చేయవలసిన బాధ్యత. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కు. దీనికి పోరాటాలు అవసరం లేదు. లాస్ట్ నీకు చెప్పు. చూద్దాం ఇప్పుడు దీనిలో దేర్ ఇస్ అంబిగ్విటీ. అసలు ఆ బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతానని చెప్పాడు తప్ప పంపలేదని అంటున్నారు. దీని మీద న్యాయ నిపుణులు చెప్పాలి, దాని మీద డిస్కస్ చేయాలి. అది నేనుగా చెప్పగలిగింది కాదు. చెప్పు. మండలి రద్దు చేస్తే అసెంబ్లీ ఎందుకు అంటున్నాడా? సరే, యనమల మేధావి కదా, ఆయనకి అట్టాగా అనిపిస్తుంది. అసెంబ్లీ ఎందుకండి? మండలి రద్దు చేసింది ఎన్టీ రామారావు కదా, దాని సంగతి ఏంటి? ఆ రోజు ఏం చేశాడు యనమల? ఏంటి ఆ రోజు ఏం చేశాడు అంటే, అసెంబ్లీని మండలి ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలు లేకోకుండా ఏ రాష్ట్రము లేదు, మండలు లేకోకుండా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎవ్వరికి లేదు, గవర్నర్ కాదు, ఎవ్వరికి లేదు. కొన్ని కొన్ని ప్రత్యేకమైన సర్కమ్స్టెన్సెస్లో ఉంటుంది తప్ప ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ రైట్. యూనో ఎందుకు ఇలా మాట్లాడతారు యనమల రామకృష్ణ తెలుగులోడు? ఆయన మేధావి, ఆయన చెప్తే మీరు నమ్ముతున్నారా? అసెంబ్లీని రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉంటుంది, ఆ ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు జరుగుతాయి. అందుకని కౌన్సిల్ రద్దు చేయగానే అసెంబ్లీ రద్దు చేసేస్తారా? ఏంది తిక్కల మాటలు, తిక్కల పనులు నాకు అర్థం కాలేదు. ఓకే.